हाई फ्रेंड्स वेलकम टू अवर बिजनेस ऐडिया इन तेलुगु चैनल इवाल चपबो बिजनेस ने की 50,000 रूपये नीचे 100,000 रूपये वरकू अभी इंटर दगर संपादु संवस मतदा व्यापार अने उ आ बिजनेस अनेसकोबे मुंदर मोटमोद मन ानल इपड़े कजिटे तक मन ानल सब्सक्रैब्स पक्ने बेल सिंबल प्रेस फ्रेंड्स नेबो बिजनेस प्रती इंट्लो उड़ेटी हाउस होल्ड आइटम अन्ट ईटम लेने इल्लने उ प्रती आफीस यूजार अलागे टेंपल्स यूजार हाउस यूजार अपार्टमेंट यूजार चला चला मुख्यमैन वस्तु आ बिजनेस अंटे కొండ చీపుర్లు సెల్లింగ్ బిజినెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. ఈ కొండ చీపుర్లకు సంబంధించినటువంటి బి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, ఎవరు సప్లై చేస్తారు, ఎలా తయారు చేయాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ బిజినెస్ రెండు విధాలుగా మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు. డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవడము, ఇక్కడ సేల్ అనేది చేసేయడం. అలా కాదు అని అనుకుంటే మీరు కొంతమంది లేబర్స్ ని పెట్టుకొని మీరే ఇక్కడ అసెంబుల్డ్ అనేది చేసి కూడా సేల్ అనేది చేయవచ్చు. ప్రైస్ వేరియేషన్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది. మనకి ప్రాఫిట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే మనమే అసెంబుల్ చేసి సేల్ చేస్తే కాస్త ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ గా మనం పర్చేస్ చేసుకొని సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అసలు ఈ కొండ చీపుర్లు ఎక్కడి నుంచి మనకి తయారవుతాయి అనే విషయానికి వస్తే చాలా మందికి ఇది తెలియదు. మనం ఎక్కువగా సూపర్ మార్కెట్లో రీటైల్ షాపుల్లో మనం పర్చేస్ చేసుకుంటూ ఉంటాం, కానీ దీని మీద ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. ఈ కొండ చీపుర్లు మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి సప్లై అవుతాయి. అక్కడి నుంచే మనకి రెగ్యులర్గా సంవత్సరం మొత్తం కూడా సప్లై అనేది జరుగుద్ది. ఈ కొండ చీపుర్లో ఏమేమి రకాలు ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాము. మొదటగా ఈ కొండ చీపుర్లలో మనకి ఒకటి వైర్ కట్, అలాగే బెల్ట్ కట్, ప్లాస్టిక్తో తయారైనటువంటిది, స్టీల్తో తయారైనటువంటి కొండ చీపుర్లు అనేది మనకి దొరుకుతాయి. ఇక మనకి అక్కడి నుంచి బల్క్గా పర్చేస్ చేసుకుంటే మనకి వచ్చే ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనకి మార్జిన్ ఎంత ఉంటుందనేది ఒక్కసారి మనము చూద్దాము. వైర్ కట్ చీపురు కట్ వచ్చేసి మనకి 36 రూపీస్కి మనకి వస్తుందన్నమాట. మనము 60 రూపీస్ నుంచి 70 రూపీస్ మధ్యలో మనము సేల్ అనేది చేయవచ్చు. అలాగే బెల్ట్ కట్ మనకి 42 రూపీస్కి వస్తుంది. మనం 80 రూపీస్ నుంచి 90 రూపీస్ మధ్యలో సేల్ అనేది చేయవచ్చు. ఇక ప్లాస్టిక్ పైపుకి సంబంధించినటువంటి చీపురు కట్ వచ్చేసి మనకి 30 రూపీస్కి వస్తుంది. మనం 60 రూపీస్ నుంచి 70 రూపీస్ మధ్యలో సేల్ అనేది చేయవచ్చు. ఇక స్టీల్ పైప్తో తయారైనటువంటి చీపురు కట్ట మనకి 60 రూపీస్కి వస్తుంది. మనం అప్రాక్సిమేట్లీగా 100 రూపీస్ వరకు మనము సేల్ అనేది చేయవచ్చు. ఎంత మార్జిన్ ఉందో ఒకసారి గమనించండి. ఇక మనకి శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మనకి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి మనకి ఒక చీపురు కట్ట మీద 5 రూపీస్ అనేది మనకి పడుతుంది అన్నమాట. ఈ విధంగా మనం పర్చేస్ చేసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే కవర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరగదు కంపెనీ వాళ్ళు. కవర్స్ అనేది మనం సపరేట్గా ప్రిపేర్ చేయించుకోవాలి. మన ఓన్ బ్రాండ్ కావాలంటే కవర్స్ ఎక్కడ దొరుకుతాయంటే విజయవాడలో మనకి దొరుకుతాయి. ఆ కవర్స్ ని మనం మన ఓన్ బ్రాండ్ వేసుకొని మనము ఈ చీపురు కట్టలని సేల్ అనేది చేయవచ్చు. ఇక మనకి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మనం స్టార్ట్ చేయాలి అంటే మనకి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి ఒకటి వేయింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చీపురు కట్టలు మనకి చీపురు కట్టలు వచ్చేసి మనకి గ్రామ్స్లో దొరుకుతాయి. వైర్ కట్ చీపురు కట్ వచ్చేసి 500 గ్రామ్స్ అనేది ఉంటుంది. అలాగే బెల్ట్ కట్ చీపురు కట్ వచ్చేసి 650 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఇక ప్లాస్టిక్ పైప్తో వచ్చేటటువంటి చీపురు కట్ట మనకి 500 గ్రామ్స్లో మనకి దొరుకుతుంది. ఇక స్టీల్ పైప్తో వచ్చేటటువంటి చీపురు కట్ట మనకి 450 గ్రామ్స్లో ఉంటుంది అన్నమాట. ఇలా మనం పర్చేస్ చేసుకొని మనం హోల్సేల్గా కానీ రీటైల్గా కానీ సూపర్ మార్కెట్లోను అలాగే రీటైల్ షాప్లోను మనం డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు. మన ఓన్ బ్రాండ్కి సంబంధించిన కవర్స్ మనకి విజయవాడలో దొరుకుతాయి. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే మనకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే వాళ్ళే, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇస్తారు. ఇక మనం మన ప్లేస్లోనే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అంటే మనకి వైర్ కట్ అంటే చీపురు కట్ని వైర్తో చుట్టింటారు. ఇది బ్లాక్ కలర్లో వస్తుంది. మనకి పర్ కేజీ వచ్చేసి 35 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. ఇక ఈ చీపురు కట్లో యూజ్ చేసేటటువంటి గడ్డి ఏదైతే ఉందో అది క్లీన్ చేసినటువంటిది పర్ కేజీ మనకు వచ్చేసి 75 రూపీస్కి వస్తుంది. మనకి అంటే ఓవరాల్గా 110 రూపీస్కి అప్రాక్సిమేట్లీగా రా మెటీరియల్ వచ్చేస్తుంది. దీంట్లో మనకి 4 చీపురు కట్లు అనేది తయారవుతాయి. అంటే మనం అప్రాక్సిమేట్లీగా
మనం ఒక్కో చీపురు కట్టని మనం 250 grams లెక్కన 4 చీపురు కట్టలే మనం తయారు చేస్తే మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇలా మీరు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అయితే ఏంటి, అలాగే తయారైపోయినటువంటి చీపురు కట్టలని సప్లై చేయడానికి మీకు కంపెనీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్లాస్టిక్ చీపురు కట్టుకునే అవసరమైనటువంటి ప్లాస్టిక్ ఐటమ్ వచ్చేసి 5 రూపీస్ అనేది పడుతుంది. అలాగే స్టీల్ పైప్తో తయారైనటువంటి చీపురు కట్టలకు సంబంధించి స్టీల్ పైప్ వచ్చేసి 12 రూపీస్ ఒక మోడలు, 15 రూపీస్ ఒక మోడల్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు రా మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇలా రా మెటీరియల్తో మీరు ఇంటి దగ్గరనే ఫిక్స్ చేసి సేల్ అనేది చేయవచ్చు. అలా కాకుండా ఓవరాల్గా తయారైనటువంటి చీపురు కట్టలను కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మినిమం ఒక 10,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ మధ్యలో కనుక మీరు పర్చేస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సూపర్ మార్కెట్లకి, రీటైల్ షాప్స్కి మీ ఓన్ బ్రాండ్తో ఈ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ అలాగే ఫినిష్డ్ గూడ్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. యువర్ శశి.